ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో బ్లూటూత్ ఆప్షన్ ఉందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఒక హిడెన్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక అద్భుతమైన మ్యాజిక్ని చేయొచ్చు అన్నమాట. అదేందో నేను ముందు ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని 1 సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, జనరల్గా మన మొబైల్లో బ్లూటూత్తో మనం ఏం చేస్తాం మా అంటే ఎదుటి వాళ్ళకి ఏదో ఒక ఫైల్స్ని మా అంటే షేర్ చేస్తాం, లేదనుకుంటే వైర్లెస్ బ్లూటూత్తో మనం సాంగ్స్ని వింటూ ఉంటాం. దానికంటే ఎక్కువ ఏం చేయం కదా. కానీ ఈ వీడియోలో మీకు అంతకంటే మించిన హిడెన్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, జనరల్గా ఈ మొబైల్లో చూసుకోవచ్చు నేను కంప్లీట్గా డేటాని ఆఫ్ చేయడం జరిగింది. పైగా ఇందులో నేను బ్లూటూత్ ఆప్షన్ని అనేబుల్ చేస్తాను చూడండి. దాని తర్వాత ఇందులో కూడా నేను బ్లూటూత్ ఆప్షన్ని అనేబుల్ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు ఒక హిడెన్ ట్రిక్ని చూపిస్తాను చూడండి. ఈ మొబైల్ నుంచి కంప్లీట్గా ఈ మొబైల్కి నేను బ్లూటూత్ ద్వారా డేటాని షేర్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. జనరల్గా మనము హాట్స్పాట్ ద్వారా మన ఫ్రెండ్స్కి డేటాని షేర్ చేసినట్లయితే వాళ్ళు అన్లిమిటెడ్గా పైగా అన్లిమిటెడ్ డివైస్ని కనెక్ట్ చేసి ఆన్ ది స్పాట్లో మన యొక్క డేటాని ఫినిష్ అనేది చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం బ్లూటూత్ ద్వారా ఎదుటి వాళ్ళకి డేటాని షేర్ చేసినట్లయితే మనకి చాలా ఎక్కువ హెవీ మొత్తంలో మిగలడం జరుగుతుంది. పైగా ఒక్కరికి మాత్రమే షేర్ కావడం జరుగుతుంది అన్నమాట. అది చూడండి, దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. రెండు డివైస్లో మనం ఆల్రెడీ బ్లూటూత్ని ఆన్ చేయడం జరిగింది కదా. సింపుల్గా ఆ బ్లూటూత్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక డివైస్ చూపించడం జరుగుతుంది. ఆ డివైస్ కాబట్టి ఇది రెడ్మీ కాబట్టి నాకు రెడ్మీ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రిపేర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను రెండు పర్మిషన్స్ని గ్రాండ్గా ఇచ్చేస్తాను చూడండి. రెండు మొబైల్స్కి ఇచ్చడం జరిగింది. దాని తర్వాత మీరు ఏం చేయొద్దు, వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ అనేది రండి. బ్యాక్ వచ్చిన తర్వాత యాక్సెస్గా మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనెక్షన్ అయిన షేరింగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ బ్లూటూత్ థ్రెటనింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత సింపుల్గా ఈ బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్ళండి. సింపుల్గా వెళ్ళిన తర్వాత మీరు ఇంతకుముందు ఏదైతే డివైస్ని సెలెక్ట్ అనేది చేసుకున్నారో దానిపైన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ఆప్షన్ చూడండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకు ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి ఆటోమేటిక్గా ఇంటర్నెట్ షేర్ అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు 1 డివైస్ కనెక్ట్ అనేది కావడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనకు సంబంధించిన ఏదో ఒక నేను కేజీఎన్ టెక్నికల్ అని సెర్చ్ అనేది చేయడం జరిగింది. సెర్చ్ చేసిన ఆన్ ది స్పాట్లో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. చూసుకోవచ్చు ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క మీరు చూసుకోవచ్చు పైనుంచి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, నేను ఓన్లీ ఫర్ ఇక్కడ డేటా కనెక్షన్ని మాత్రమే అనేబుల్ చేయలేదు, ఓన్లీ ఫర్ బ్లూటూత్ని మాత్రమే అనేబుల్ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు డైరెక్ట్గా మీకు కావాలని కూడా యూట్యూబ్కి వెళ్ళేసి కూడా చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను లాక్ ఉంది, లాక్ని అన్లాక్ చేస్తాను. దాని తర్వాత చూసుకోవచ్చు బ్లూటూత్ కూడా మనకు యాజ్ ఇట్ ఈస్గా రన్ కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి మీ యొక్క హాట్స్పాట్ ద్వారా కాకుండా సీక్రెట్గా మీరు బ్లూటూత్ ద్వారా మీరు డేటాని ఎదుటి వాళ్ళకి షేర్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ మనకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ వీడియోని మీరు చూశారనుకుంటే లైఫ్ టైం ఈ ట్రిక్ మీకు యూజ్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.